విధాలుగా చైతన్యపరిచేందుకు భారత్ సందేశ్ యాత్ర నిర్వహిస్తున్నారని భారత దేశ యాత్ర నిర్వాహకులు రామకృష్ణ తెలిపారు. హైదరాబాద్ నుండి భారత్ సందేశ్ యాత్ర నెల్లూరుకు వచ్చే సందర్భంగా నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్లో జన విజ్ఞాన వేదిక సింహపురి మ్యాజిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కళ్ళు తెరవాలని స్లోగన్తో భారత్ సందేశ్ యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. కనీస జాగ్రత్తలు పాటిస్తే నా నుండి బయటపడవచ్చునని అన్నారు. చిన్నపాటి నిర్లక్ష్యం పెద్ద ప్రమాదం అవుతుందని ఇది ప్రజలు గమనించాలని ఆయన అన్నారు. రోజు హైదరాబాద్ నుంచి బయలుదేరి కన్యాకుమారి పోతూ మన నెల్లూరుకి చేయడం జరిగింది. వారిని స్వాగతిస్తూ వారిని ఎంకరేజ్మెంట్ గాను మేమందరం అసోసియేషన్ మరియు జన విజ్ఞాన వేదిక పార్టీలో అందరం కలిసి వారికి ఆహ్వానం పలుకుతూ వారిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము. వారి ఈ కార్యశాల సక్సెస్గా జరగాలని కోరుకుంటూ వారి మాటల్లోనే ఒక విషయాలు విన్నాము. ఇప్పుడు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి శ్రీ గోపాలరావు గారు, ఎన్ గోపాలరావు గారు మరియు జిల్లా కార్యదర్శి భక్తులు మాట్లాడుతున్నారు. భారత్ సందేశ్ యాత్ర అనే పేరుతో యాత్రను కళాకారులు ఎంటర్టైన్మెంటే కాదు, మెసేజ్ పబ్లిక్ సంబంధించిన సమాజానికి సంబంధించిన ఏదైనా ఒక ఉపయోగకరమైన కార్యక్రమం చేయాలని ఈ కార్యక్రమం కనిపెట్టాము. కళ్ళు తెరవండి, కరోనా విషయంలో కళ్ళు తెరవండి. ఇంకా కరోనా రాష్ట్రాన్ని దేశాన్ని ప్రపంచాన్ని పోలేదు. ఇంకా 2 సంవత్సరాల వరకు మనం కనీస జాగ్రత్తలు పాటిస్తే కరోనా వెళ్తుంది. కానీ కరోనా అంటే నవ్వుతున్నారు, కరోనా అంటే కామెడీగా చూస్తున్నారు. దయచేసి ప్రజలారా కళ్ళు తెరవండి, జాగ్రత్తలు పాటించాలి, కాలుష్యాన్ని తగ్గించాలి, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే జనజీవన సరస్సులో జీవితం హాయిగా ఉంటుంది. చిన్న నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. ఆ విషయంలో కళ్ళు మూసుకోకండి, కళ్ళు తెరవండి, కళ్ళు తెరవండి అని చెప్పేసి కళాకారుడిగా నా వంతు బాధ్యతగా నేను హైదరాబాదు రాష్ట్ర హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ గారి చేతుల చార్మినార్ నుంచి ప్రారంభించి అన్ని హిస్టారికల్ ప్లేసెస్, భారతదేశంలో ఉండే అన్ని హిస్టారికల్ ప్లేసెస్ కలుపుతూ హైదరాబాద్ నుంచి నేను ఇటు సూర్యాపేట, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, తర్వాత నెల్లూరు రావడం జరిగింది. ఇక్కడ నుంచి తిరుపతి, చిత్తూరు మీదుగా తిరుపతి పల్లకంతలతో మోటార్ సైకిల్ నడుపు చెన్నై మీదుగా కన్యాకుమారి వెళ్తాను. కన్యాకుమారి నుంచి ఇంకా భారీగా కాశ్మీర్ దాకా ఈ 31 రోజుల యాత్ర 10,000 కిలోమీటర్లు చేద్దామని నేను అనుకుంటున్నాను. ఈ విషయంలో అందరూ మోరల్ సపోర్ట్ చేస్తున్నందుకు అందరూ నాకు రాయల్ గారు రాత్రి నాకు ప్రేమగా సపోర్ట్ చేస్తున్నందుకు